ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం నవంబర్ పన్నెండు శుక్రవారం ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి విజయ్ దేవరకొండ అతని తమ్ముడితో నిర్మించిన పుష్పక విమానం అలాగే హీరో కార్తికేయ నటించిన రాజా విక్రమార్క దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా మూవీ కుర్రూప్ అలాగే తెలంగాణ దేవుడు ది ట్రిప్ అలాగే కపట నాటక సూత్రధారి ఈ ఆరు సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా పుష్పక విమానం ఈ ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ఒక గ్రాండ్ రిలీజ్ అవుతున్న సినిమాగా చెప్పుకోవచ్చు ఒక తను ఫిల్ అయిన తన భార్య లేచిపోయిన ఒక కుర్రాడి కథేగా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్గా ఈ ట్రైలర్ చూస్తేనే కూడా ఇది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్లాగా కూడా అందరికీ అనిపించింది సో ఈ సినిమా విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు అయితే సినిమా వరకు వచ్చేసరికి మొత్తం విషయం అంతా కూడా ట్రైలర్లో చూపించారు ఇది ఆ ట్రైలర్ మినహా ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్న రెస్పాన్స్ అనేది ఈ సినిమాను చూసిన ఆడియన్స్ నుంచి వస్తుంది ప్రధానంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సిచ్యువేషనల్ కామెడీతో చాలా ఆహ్లాదకరంగా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సీరియస్ నోట్ తీసుకుంది అది కూడా చాలా డ్రాగ్గా దర్శకుడు ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు సెకండ్ హాఫ్ విషయంలో కూడా చాలామంది ఒక డిజప్పాయింట్ అయిన సిచ్యువేషన్ ఈ సినిమా విషయంలో కనిపించింది సో ఓవరాల్గా ఇది ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఒక కంప్లీట్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితిలో హిట్ అయ్యే సినిమా అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ సెకండ్ హాఫ్ విషయంలో డిజప్పాయింట్మెంట్ ఉండటం వల్ల ఇది కేవలం ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది ఈ సినిమాకి రావడం జరిగింది ఇక రెండో సినిమా రాజా విక్రమార్క హీరో కార్తికేయకు హిట్ వచ్చి ఆరక్ష హండ్రెడ్ తర్వాత ఒక హిట్ సినిమా అనేది మళ్ళీ రాలేదు సో అలాంటి తరుణంలో మళ్ళీ ఒక మంచి ప్యాకేజ్ లాగా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ లాగా అందులో లవ్ స్టోరీని జోడించి రాజా విక్రమార్క అనే సినిమాను అతను చేయడం జరిగింది ఒక ఎన్ఐఏ ఏజెంట్ లాగా హోంమంత్రి ఒక ఇంట్లో ఉంటూ ఏదైతే తీవ్రవాదులు చేస్తున్న బాము దాడులు అట్లన్నింటిని అడ్డుకునే పాత్రలో మనకు ఒక ఎన్నై ఏజెంట్గా కనిపించడం జరిగింది లుక్ పరంగా కార్తికేయ ఇందులో చాలా బాగున్నాడు గత చిత్రాల కంటే కూడా చాలా స్టైలిష్గా కనిపించాడు బట్ కథాపరంగా చూసుకుంటే కనుక ఇలాంటి కథా కథనాలు ఇంతకుముందు మనం వందల సినిమాల్లో చూడటం జరిగింది అది కూడా ఇంట్రెస్టింగ్ నోట్లో లేకపోవటం అనేది ఈ సినిమాకి ప్రధానమైన మైనస్సు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతా బాగానే ఉంది కానీ ప్రధానంగా ఉండాల్సిన కథ అనేది సరిగ్గా లేకపోవటం చాలా కొత్తగా లేకపోవడం అది కూడా ఇంట్రెస్టింగ్గా లేకపోవడం అనేది ఈ సినిమాలో ఉన్న ప్రధాన సమస్య ఓవరాల్గా ఈ సినిమా కూడా కార్తికేయ ఆశించినంత విజయాన్ని అయితే అతనికి అందించలేకపోయిందని చెప్పుకోవచ్చు ఒక డిసప్పాయింట్ మూమెంట్ కార్తికేయ సినిమాలను ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ చాలా నిరాశపరిచే సినిమా లాగా రాజా విక్రమార్క ఉందన్న రిపోర్ట్ అనేది మనకి వినిపిస్తుంది ఇక మూడో సినిమా కు కేరళలో ప్రసిద్ధమైన ఒక కురూప్ ఏదైతే ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన బయోపిక్ లాగా కురూప్ రూపొందించబడింది నైంటీస్ ఎయిటీస్లో ఒక ఇరవై ఏళ్ళ క్రితం అలాగే ఒక ముప్పై ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన కథ ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించకపోవటం అతను ఏమయ్యాడో తెలియకపోవటం అతను గ్యాంగ్స్టర్గా ఎలాంటి దారుణాలు ఒడిగట్టాడు ఏంటి అన్న కథాంశంతో కంప్లీట్గా ఒక కేరళకు సంబంధించిన కథ ఇది దీన్నే పాన్ ఇండియా లెవెల్లో దుల్కర్ సల్మాన్ తీసుకురావడం జరిగింది అంటే ఒక కేజీఎఫ్ తరహాలోనే దీంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి అందరూ భావించారు కానీ బట్ దానికి భిన్నంగా కేవలం ఒక చిన్న స్లో పేస్తో ఈ సినిమా నడుస్తూ ఉంటుంది ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి అలా ఇంట్రెస్టింగ్ నోట్తో ఇది ఎండ్ అయిందనే దాని మీద ఈ సినిమా నడుస్తూ వచ్చింది అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డల్ మూమెంట్స్ ఉన్నాయి అందరూ ఊహించినంత స్థాయిలో ఈ సినిమా లేదు సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపించింది క్లైమాక్స్ బాగుంది అని చెప్పేసి కురూప్ సినిమాకు సంబంధించిన రిపోర్ట్ అయితే వచ్చింది చాలామంది ఎక్కువగా దీని నుంచి మాస్ ఎలిమెంట్స్ ఆశించారు వాళ్ళందరూ కూడా ఈ కురూప్ సినిమా విషయంలో డిసప్పాయింట్ అయ్యారు కేవలం ఒక ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే కనుక కురూప్ బెటరే కానీ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా కూడా నిరాశపరుస్తుంది అన్న రిపోర్ట్ అయితే ఇప్పుడు అనేక వినిపిస్తుంది ఇక మిగతా మూడు సినిమాలు తీసుకుంటే తెలంగాణ దేవుడు కేసీఆర్ బయోపిక్ లాగానే దీన్ని భావించాల్సి ఉంటుంది ఎప్పుడో తెలంగాణ ఉద్యమం టైంలో జరిగిన ఆ విషయాలు ఏంటి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావటం ఈ జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసినాయి కదా సో వాటన్నింటిని ఒక సినిమా రూపంలో తీసుకువచ్చి శ్రీకాంత్ను కేసీఆర్ పాత్రలో నటింపజేస్తూ ఒక ఎలివేటెడ్ లాగా ఉద్యమానికి సంబంధించిన గొప్పదనాన్ని తెలియజేసేలాగా కేసీఆర్ గొప్పతనాన్ని తెలియజేసేలాగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది సో ఆ ఉద్యమం తరహా ఆ వాటన్నింటిని చూడాలి అనుకుంటే మరొకసారి ఈ సినిమాను చూడొచ్చు ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు ఇక మిగతా రెండు సినిమాలు తీసుకుంటే కనుక ది ట్రిప్ కపట నాటక సూత్రధారి వీటికి అసలు రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలామందికి తెలియదు అంతకు సంబంధించిన ప్రమోషన్స్ అవి కూడా చాలా డల్ ప్రమోషన్స్ అనేవి ఈ సినిమాల విషయంలో జరిగింది మిగతా నాలుగు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలు అసలు ఎక్కడ విడుదలవుతున్నాయి అని కూడా ఇంట్రెస్ట్ కూడా ప్రేక్షకులకి లేకపోవడం అనేది విచారకరం ఓవరాల్గా ఈ ఆరు సినిమాలు కూడా ఈ వారం విడుదలైన ఆరు సినిమాలు కూడా ఒక మిక్స్డ్ రెస్పాన్స్ని అయితే తెచ్చుకున్నాయి దేనికి కూడా ఇది హిట్ సినిమా కంపల్సరీ హిట్ దీన్ని చూడాల్సిన ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అనే రెస్పాన్స్ అయితే ఏ సినిమాకు వచ్చిన పరిస్థితి లేదు ఓవరాల్గా ఒక సినిమా చూడాలి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనుభవించాలి అంటే కనుక క్రూప్ బెటరు ఒక ఫ్యామిలీ ఈ సినిమాని చూడాలంటే కనుక పుష్పక విమానం బెటరు అలాగే ఒక ఎన్ఐ ఏజెంట్కి సంబంధించిన లవ్ స్టోరీని చాలా ఒక అంటే ఒక డల్ పేస్డ్ చాలా ఒక నీట్గా అందంగా అయితే తీశారు కానీ అందులో మీరు ఎక్కువగా మా సెలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక సాదాసీదా సినిమా చూడాలనుకుంటే రాజా విక్రమార్గా చూడవచ్చు ఓవరాల్గా ఏంటంటే ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వీకెండ్ సినిమాలకి లభించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు